సంఘాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఈరోజు హైదరాబాదు నడివడ్డున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్దకు సిపి గారు వస్తున్నారు అని చెప్పేసి యూనివర్సిటీలో ఉండేటువంటి మహిళా విద్యార్థులను మొత్తం కూడా వచ్చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా నివారించేందుకు ఏవైతే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే సిపి గారి మీద ఉన్నదో వాటిని యూనివర్సిటీ విద్యార్థులుగా రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందుకు రావడం జరిగింది. ప్రజాస్వామిక అబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తమ హక్కుల్ని విన్నపించేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు సిపి సార్ దగ్గరకు వచ్చి తమ నిరసనను ఏదైతే ఉన్నదో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు సార్ వాళ్ళని కలుద్దామని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్దకు రావడం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థినీలు వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారు అని అంటే ప్రధానంగా టేకు లక్ష్మి అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మీద ఇప్పటి వరకు ఎవరైతే నిందితులని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇప్పటి వరకు కూడా వాళ్ళని శిక్షించడంలో విఫలమైనటువంటి యంత్రాంగాన్ని యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా మానస యాదవ్ కావచ్చు, రసజ్ఞ కావచ్చు, మాందారిక కావచ్చు, మౌనిక కావచ్చు, శైలజ కావచ్చు, చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతున్నది? అగ్రవర్ణాలకు ఒకవైపు, దళిత మహిళలకు ఒక న్యాయం అని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థినీలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నించదలుచుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా యూనివర్సిటీ వేదిక నుంచి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఏం కోరుకుంటా ఉన్నాం అంటే ప్రధానంగా అన్ని వర్గాల్ని సమాన స్థాయిలో చూడాలి. అగ్రవర్ణాలకు ఒక న్యాయం చూడొద్దు, బహుజన వర్గాలకు ఒక న్యాయం చూడొద్దు. అన్ని వర్గాల మహిళలు, చట్టాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే లేవు, చట్టాలు అన్ని భారత రాజ్యాంగం సమానత్వపు హక్కును కల్పించింది. ఆ సమానత్వపు హక్కులో భాగంగా అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.